ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. రైట్ రైట్, మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒకసారి మా శర్మ గారి దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సమగ్రంగా ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఇష్యూస్ అంటే పొలిటికల్ కాంట్రవర్సీస్ పక్కన పెడితే ఇష్యూస్ మీద ఈరోజు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, అలాగే కడప స్టీల్ ప్లాంట్, ఇంకా ప్రతిపాదిత ప్రాజెక్టులు, నడుస్తున్న ప్రాజెక్టులు, వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా రేపు సమావేశం అయిన తర్వాత ఒక ఇన్ కెమెరా మీటింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రితో ఏర్పాటు చేద్దామని బీజేపీ హెడ్ క్వార్టర్స్ భావించింది. ఆయన హోంమంత్రి హోదాలోనూ ఆ సమావేశాన్ని అడ్రస్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, లేదా బీజేపీలో కీలక నేతగా కూడా మరి ఆయన మాట్లాడతారు, ఈ క్రమంలో మాట్లాడాలని భావించారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆబ్సెన్స్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నిరాశాజనకమైన వ్యవహారం అని ఒక అబ్జర్వేషన్. సరే, తెలుగుదేశం వాళ్ళకుండే స్టాండ్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు, అనారోగ్య కారణంగా ఆయన వెళ్ళలేకపోయారు. ఈ క్రమంలో దీన్ని మళ్ళీ ఈ ఒక స్టేల్మేట్, ఒక ప్రతిష్టంభన నెలకొంది కదా, దీన్ని ఈ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి అమిత్ షా మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? ఈరోజు వెళ్ళకపోవటం అనేది ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి వెళ్ళలేదు అనేది ఒక మాట మనం డాక్టర్ వెళ్ళలేదు అనుకున్నాం. వెళ్ళి ఉంటే చాలా బాగుండేది, ఏదన్నా ఒక అవకాశం ఉండేది వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడానికి, కామన్ అంశాల మీద, సమస్యల మీద ముగ్గురు మాట్లాడుకొని ఏదన్నా ఒక ఫ్రెండ్లీ కన్క్లూజన్ కు ఏదో కొంత కొంత కదలిక వచ్చేది, ఏదో కొంత ప్రయోజనం ఉండేది అని మనం అందరం భావిస్తున్నాం. అది జరగలేదు, అది కొంచెం దురదృష్టకరంగానే మనం భావిద్దాం. సమస్యలను పరిష్కరించుకోవాలి, మూడు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు బాగుండాలి అనే ఆలోచన, ఎవరి సమస్యలు పరిష్కరించుకున్న ఆలోచన ముఖ్యమంత్రులకి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మనం చిన్న చూపు చూడకూడదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మన సమస్యలు పరిష్కరించాలనే చెప్తుంది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు అందరిలో ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కలవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం జరపచ్చు, అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకసారి కలిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. శర్మగారు ఒక్క నిమిషం, మన ఇందాక టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు, ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరేమో ఢిల్లీ వెళ్తానంటే వాళ్ళ అపాయింట్మెంట్లు ఇవ్వరు, వాళ్ళ అపాయింట్మెంట్లు ఇచ్చినప్పుడేమో మీరు వెళ్ళరు, ఇదేం విడ్డూరం అండి. మీరేమో ఢిల్లీ వెళ్తానంటే వాళ్ళ అపాయింట్మెంట్లు ఇవ్వరు, వాళ్ళ అపాయింట్మెంట్లు ఇచ్చినప్పుడేమో మీరు వెళ్ళరు, ఇదేం విడ్డూరం అండి. మీరేమో ఢిల్లీ వెళ్తానంటే వాళ్ళ అపాయింట్. సో చూశారు కదా శర్మ గారు, అంటే టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా వాళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చిన సమయంలో మీరు వెళ్ళరు, మీరు వెళ్ళే సమయానికి వాళ్ళేమో అపాయింట్మెంట్లు ఇవ్వరు అనే ఒక వాదనని టీడీపీ చాలా బలంగా ఈరోజు ప్రొజెక్ట్ చేసుకుంటా వచ్చింది. మీరేమంటారు? ఈ అపాయింట్మెంట్ సబ్జెక్ట్ ఇంటర్నల్గా వాళ్ళకి తెలుస్తుంది, కానీ బయట మనకు పొక్కే విషయాలు వేరు. ఒరిజినల్గా అపాయింట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారా, వాళ్ళు ఇవ్వటం లేదా, ఆయన వారం పడుతుందా, 10 రోజులు పడుతుందా, నిజంగా ఎందుకు దాడి చేస్తున్నారు, ఇవన్నీ అది మనం కరెక్ట్ గా మనం చెప్పలేని అంశం. అది ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రి కలవాలన్నా, కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా వాళ్ళకున్న అనుకూలాన్ని బట్టి ఇవ్వచ్చు, అది పెద్ద సబ్జెక్టు కాదు. సమస్యలను పరిష్కరించుకోవచ్చు, పరిష్కారం దిశగా సంస్కృతిగా ప్రయత్నించడము, తెలుగు రాష్ట్రాలకు మనం ఏదో ఒకటి చేశామనే అనే ఒక ఇది పేరు కేంద్ర ప్రభుత్వానికి కూడా బీజేపీకి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామని ఆ టైంలో చెప్పింది వాళ్ళే, తర్వాత చంద్రబాబు ఆయన తన ప్యాకేజ్ ఇవ్వటం వల్ల సమానం ఉంది కాదని చెప్పి కనిపించవటం వల్ల అది ఆగిపోయింది. తర్వాత తెలుగుదేశం ఓడిపోయింది, జగన్ వచ్చాడు. ఇందాక ఆయన అన్నట్లుగా ఆయన కొంచెం ఎక్కువ తక్కువ సీట్లు వచ్చుంటే మనకు కొంచెం వాయిస్ ఉండేది అన్నారు. ఏదైనా ఇవన్నీ కాదు, ఓవరాల్ గా తెలంగాణ సమస్యలు, ఆంధ్ర సమస్యలు పరిష్కారం జరగాలి. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న దాదాపు 700 సంవత్సరాలు 10 ఏళ్ళు కూడా పూర్తవుతుంది. విభజన సమస్య, విభజన చట్టంలో అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం జరగాలి. దానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకప్పుడైతే ఎంత హుషారుగా మనకు కనిపించారు, వారిద్దరి మధ్య ఏముందన్నది ఏమి లేదనే కనిపిస్తోంది, ఏముందో ఏమి లేదో తర్వాత విషయం. వారిద్దరి మధ్య ఏ విభేదాలు ఏమన్నా అనేది అవసరం, అది రాజకీయమైన అంశం. మనకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒకసారి వారిద్దరు ముఖ్యమంత్రులు ఒకసారి మళ్ళీ కలవటము, ఈ టాపిక్ మీద చర్చలు జరగటం, ఈ అధికారులు అధికారులు ఒకరినొకరు కలవటం మీద కలిస్తే ఒక మంచి సంకేతం మనం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే అమిత్ షా లాంటి నాయకులు కేంద్రం తరపు నుంచి వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ముగ్గురు కూర్చొని పదే ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టే విధంగా ఆయన పెద్ద మనిషిగా, కేంద్ర పెద్దగా ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఆయన ఉంది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ విషయాలు, తర్వాత ఈ ప్రాజెక్టు విషయాలు, చాలా విషయాలు కేంద్రం చేతిలో కూడా ఉన్నాయి. కేంద్రం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కేంద్రం తెలుగు రాష్ట్రాల మధ్య సమాధానం కలగకుండా సామరస్యపూరితంగా సమస్యల పరిష్కారం అయితే కేంద్రం
కూడా అని, అలాగే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎటువంటి విభేదాలు లేవనే సంకేతం ఇవ్వటం కోసమైనా వాళ్ళు కలవాలి. ఈ రాజకీయమైన సంకేతాలు సందేశాలు అలా ఉండగా సమస్యల పరిష్కారం మాత్రం జరగాలి. ఇది కరెక్ట్ విధానం కాదు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోతే అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ తెలంగాణ బాగుంటుందనే ఒక వాదనకి తగ్గట్టుగా అభివృద్ధి జరగాలి, సమస్యలు పెరగకూడదు. గ్యాప్ అయితే అక్కడైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా శర్మ గారు, అంటే పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఇలాగే కొనసాగితే గానీ బీజేపీకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రయోజనాలు నెరవేరు అనే భావన కూడా సరే, అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా అటువంటి భావన, అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ ని ఈరోజు బీజేపీ కూడా అడాప్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది కదా, ఏమంటారు? పిట్టపోరు అంటే ఇప్పుడు ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన మాట్లాడతాడు, ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ఆయన మాట్లాడతాడు, ఇది రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు మాట్లాడతారండి? నేను ఇక్కడ ఏం చెప్పాను, ఎవరు మాట్లాడతలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమాత్రం కాన్షియస్ లేదు. ఒక నిమిషం అయోధ్యరెడ్డి గారు మా శర్మ గారు మాట్లాడగానే మీరు మాట్లాడదు కానీ, ఒక నిమిషం అయోధ్యరెడ్డి గారు, ఒక నిమిషం. నేను రాజకీయ నాయకుడు కాదు, నేను నాకేమి ఎవరి మీద అభిమానం లేదు, వ్యతిరేకత లేదు. అయోధ్యరెడ్డి గారు ఒక నిమిషం, మాశరం గారు మాట్లాడించిన తర్వాత మీరు మాట్లాడండి. అయోధ్యరెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు కదా, నేను కోరుకుంటాను, జర్నలిస్ట్ గా నేను కోరుకుంటాను. కేంద్రమే మీరు అన్నట్టుగా పిట్టపోరు పిలదీసినట్టుగా అది కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది, ట్రిబ్యునల్స్ దగ్గర వెళ్ళిపోయిందంటే కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయినట్టే. పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకోవాలి, కేంద్రం బాధ్యత తీసుకొని సమస్యకు పరిష్కారం చేయాలి. ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ మొదట్లో ఎలా ఉన్నారో అది కనిపించాలి. ఇది కనిపించాలంటే సమస్యలకు పరిష్కారం అయితేనే మనకది దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఊరికి మాటలు కబుర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రోజు వెళ్ళలేకపోవచ్చేమో కానీ ఇంకోసారి వాడు అపాయింట్మెంట్ తీసుకొని ఇద్దరు వెళ్ళి ముగ్గురు కలవటం అనేది కరెక్ట్. ఇంత 2000 సంవత్సరంలో ఈ పరిష్కారం తీసుకొని ఒక మంచి వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య రావాలని మనం కోరుకుందాం. రైట్, ఒకసారి అయోధ్యరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. అయోధ్యరెడ్డి గారు అదే అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ విభేదాలు ఇలా కంటిన్యూ చేయనిస్తడం ద్వారా బీజేపీ తన ప్రయోజనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెరవేర్చుకోవటానికి ఒక ప్రయత్నం చేయొచ్చు కదా అని ఒక అబ్జర్వేషన్, మీరేమంటారు? నేను చెప్పేది మీరు కరెక్ట్ గా కొంచెం ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నేను ఆంధ్ర రాష్ట్రం గురించి, నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుణ్ణి కాదు కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్రం గురించి నేను ఎక్కువ మాట్లాడను, అది నాకు అనవసరం కూడా. నేను తెలంగాణ రాష్ట్ర పౌరుణ్ణి, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడానికి తెలంగాణ ప్రజల హక్కులు. అయోధ్యరెడ్డి గారు మీరు కన్వీనియంట్ గా ఒక విషయం మర్చిపోతున్నారు, ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో అంశాల మీద వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మీరు తెలంగాణ రాష్ట్ర పౌరుడే కావచ్చు కాక, కానీ విభజన చట్టంలో అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. సో అనివార్యంగా తెలంగాణ కాంగ్రెస్ దాని మీద మాట్లాడాలి. నేను మాట్లాడినట్టు ఎట్లా? నేను ఏమంటా అంటే కొద్దిగా దాన్ని ఇంకొంచెం మళ్ళీ మీరు మారుస్తున్నారు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే మన రాష్ట్ర ప్రతినిధులు మాట్లాడుతున్నప్పుడు 100% తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం మాట్లాడితే కొట్లాడుతున్నాను. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి కొట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు జడ్జిగా చేయాల్సిన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది నేను దాని గురించి, దానికంటే ముందు అసలు నేను తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నానో వాళ్ళే తెలంగాణ ప్రజలను ప్రయోజనాలని కాదు తెలంగాణ ప్రజలనే తాకట్టు పెట్టి బీజేపీ దగ్గర, బీజేపీ కూడా ప్రజల గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ అవసరాలు మాత్రమే మాట్లాడుతుందని చెప్పిన తర్వాత ఇష్యూస్ అన్ని ఇప్పుడు మీరేం దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు కేఆర్ఎంబి ఇష్యూస్ నడుస్తున్నాయి. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ఎంపీలకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ ఎంపీలు మొన్న పార్లమెంట్ సమావేశాలు ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళు మాట్లాడనివ్వరు, అలాగే ఆలోచన లేదు. కేవలం వీళ్ళు రాజకీయ అవసరాలను తెలంగాణ ప్రజలను ఏమైనా రెచ్చగొట్టడానికి ఈ అంశం ఏమైనా అక్కడికి వస్తుందా అని చూస్తారు. ఇక్కడ ఈ రాష్ట్రాల మధ్యన పంచాయతీ లేదు, అసలు ఆ ప్రజల గురించి చర్చ లేనప్పుడు ఈ రాష్ట్రాల గురించి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల గురించి కొట్లాడుకుంటున్నారు అనే వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిందండి, అన్మ్యూట్ చేసుకోండి. అయోధ్యరెడ్డి గారు 100% వాళ్ళు కేవలం రాజకీయ అంశాలు తప్ప ప్రజల అంశాలే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన లేవు. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఒక టిఆర్ఎస్ పార్టీ అధినేతగానే వారిన రాజకీయ అవసరాల కోసం బీజేపీతోని, బీజేపీ అవసరాల కోసం టిఆర్ఎస్ తో మాట్లాడుకుంటారు తప్పితే ఇక్కడ ప్రజల ప్రస్తావనే వాళ్ళ మధ్య
లేదు అని మేము 100% వాదిస్తున్నప్పుడు మేము క్లియర్ గా ఇంకా వేరే డిస్కషన్ ఏముంటది ఇంకా ఇక్కడ ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనకు కృష్ణా జలాల మీద ఏ రాష్ట్రం మన తెలంగాణకి ఎంత రావాలి ఆంధ్రకి ఎంత రావాలని మాట్లాడినప్పుడు ఎవరైనా చెప్పిరా? అది లేనే లేదు. ఇది జరిగినప్పుడు ఇక మనం మాట్లాడాల్సిన ప్రజల గురించి మాట్లాడుకోవడం అంటే మీరు నేను భుజాలు తెచ్చుకుంటే ఉపయోగం లేదు కదా. మన గురించి మాట్లాడాల్సిన మాటలే వాళ్ళే ఈ అంశం కాదు, నాకు రాజకీయంగా నువ్వు నాకేం చేస్తావు చెప్పు, నేను నీకేం చేయాలి చెప్పు అని మాట్లాడుకున్నాక మన గురించి ఎవరు మాట్లాడుతున్నాడా? ఇవన్నీ గురించి మాట్లాడకుండా మనం ఏదో మాట్లాడుతున్నాము అంటే ఈ చర్చకే పెద్ద ప్రాధాన్యత ఉండదని నేను అంటున్నాను. అంటే అయోధ్య రెడ్డి గారు, ఓకే, మీరు చాలా లాజికల్గా యూ హ్యావ్ రైజ్డ్ ఏ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. నేను కూడా అడుగుతున్నా, మరి కాంగ్రెస్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు పరిపాలించింది కదా, చాన్నాళ్ళు పరిపాలించింది కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అక్కడ అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఇలాగే డబ్బుల లెక్కలే మాట్లాడుకునేవాళ్ళ? అది మీరు చెప్పాలి, నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, మీరు ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అండి, జాతీయ పార్టీగా దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్టూప్ డౌన్ అయ్యి ఈ రకమైన ఆరోపణలు చేస్తుంది అంటే అది మీ కల్చరేనా? నేను అడిగే అది చెప్తున్నా, నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఏడేళ్ల కిందికంటే ముందడి విషయాలు మాట్లాడదామంటే మాట్లాడదాం. మీరేమైనా అడగాలనుకుంటే అంశాల వారిగా అడగండి, నేను ప్రజలకు అంశం ఈ రోజు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి. అయోధ్య రెడ్డి గారు మీరు అన్నారు కదా, కేవలం వీళ్ళ మధ్య వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల నిమిత్తమే వీళ్ళు టిఆర్ఎస్ నాయకులు లేకపోతే టిఆర్ఎస్ చీఫ్ వెళ్ళి బీజేపీ దగ్గర సరెండర్ అవుతున్నారు అంటున్నారు. మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ప్రజల ప్రయోజనాలు కాదు అనే మాట ఇక్కడ ఉదాహరణలు ఇస్తున్నా. ఏమంటామంటే ఇలా బండి సంజయ్ ఏమంటాడు, కేసీఆర్ ను జైల్లో పెడతా, కేసీఆర్ కు జైలే గతి, ఊతలే గతి, ఆధారాలు కావాలి అంటుండు. మా పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ఒక్కొక్కటి అంశాల వారిగా చెప్తున్నాడు. ఈఎస్ఐ కుంభకోణంలో ఏం జరిగింది, సహారా కుంభకోణంలో ఏం జరిగింది, కోకాపేట భూముల అంశంలో ఏం జరిగింది, కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది, మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది, కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబం గాని ఎంత తిన్నారో మేము చెప్పడానికి, లెక్కతో సహా ఇవ్వడానికి మేము జాతీయ పార్టీగా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా అయితే తెలంగాణకు వచ్చినప్పుడు అపాయింట్మెంటే అడిగినాం, ఎందుకు ఇవ్వడు? మేము ఆధారాలు ఇస్తామంటున్నాం, ఎందుకు ఇవ్వడు? పోని, మేము ఇవ్వకపోగా పోని, బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా మేము జైల్లో పెట్టిస్తాము అని, ఆధారాలు కావాలి మేము ఆధారాలు ఇస్తామని మేము అంటున్నాం. ఎందుకు మీరు ఆధారాలు తీసుకొని ఎందుకు జైల్లో పెట్టారు అంటే, ఈయన పెట్టాడు, ఆయన మాట్లాడాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మనం ఫైట్ చూస్తాం కదా, ఈయన గుద్దినట్టు చేస్తాడు, ఆయన తాడు మీద వడ్డట్టు చేస్తాడు, ఆయన లేపినట్టు చేస్తాడు. బీజేపీకి టిఆర్ఎస్ కి మధ్యన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ మనం టీవీ మీద చూడాలి. మేము క్లియర్ గా చెప్తున్నాం, నిజంగానే బీజేపీకి టిఆర్ఎస్ మీద, టిఆర్ఎస్ కు బీజేపీ మీద ఫైటింగ్ ఉంటే మేము ఆధారాలు ఇస్తామంటున్నాం కదా. మీకు వచ్చిన కష్టమేంది, మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆధారాలు తీసుకొని ప్రకాష్ రెడ్డి గారు, ఒక నిమిషం, ఆయన కంప్లీట్ అవగానే మీ దగ్గరికి వస్తా ప్రకాష్ రెడ్డి గారు. ఒక నిమిషం మళ్ళీ మాట్లాడుతున్నాను. నిజంగానే వీళ్ళిద్దరి మధ్యన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే డిస్కషన్ కి వచ్చినాయి, చర్చకు వచ్చినాయి అనుకుందాం. మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద డిస్కస్ చేసినాము, దీని ఫలితాలు ఇవి, జలవనరుల శాఖ మంత్రి ఇదన్నాడు, మేము రాష్ట్ర వాదనగా మేము ఇది వినిపించినాం, జరిగింది ఇది అని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర మంత్రి నుంచి ఒక ప్రకటన రాదు. అమిత్ షాతో ఏం మాట్లాడుకుంటారు? ఆయనకు ఏంది అంతర్గత దేశంలో ఉన్న అంతర్గత అంశాలు మాత్రమే ఒక కేంద్ర హోంమంత్రిగా ముఖ్యమంత్రి కూర్చోవాల్సి వస్తే మాట్లాడాలి. మరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న అంతర్గత అంశాల గురించి, భద్రత గురించి ఏం మాట్లాడు, ఎందుకు చెప్పడినా? లేకపోతే మీ ముఖ్యమంత్రి మాట్లాడిండు, మేము ఆయన ఆర్గ్యుమెంట్ ఇది, మేము సలహా ఇది, లేకపోతే ఆయన అభ్యర్థన ఇది, మేము ఇది చేసినాము అని ఎందుకు చెప్పాడు? అవి ఏమి చెప్పరు. వాళ్ళు మాట్లాడుకుంది ఏముంది అంటే ఇద్దరు కలిసి మేము మీకెంత మాకెంత అని మాట్లాడుకురు కాబట్టి పబ్లిక్ దగ్గర ఏం చెప్పుకోవాలనో, ఏ ముఖం పెట్టుకోవాలని తెలియదు అని చెప్పి అపాయింట్మెంట్ ఇవాళ రాష్ట్ర బీజేపీ నేతకు దొరికిన అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు వస్తాడా అని కేంద్ర నాయకులు, కేంద్ర హోంమంత్రులు ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నారు కదా. ఏం బాధ మీ మధ్య నిజంగానే ఏం చీకటి ఒప్పందాలు లేకపోతే, నిజంగానే ప్రజల అంశాలు ఉంటే ఎందుకు బయట పెట్టారు? సమాధానం చెప్తారు. ఓకే అయోధ్య రెడ్డి, మీ ప్రశ్న ప్రకాష్ రెడ్డి గారు ఏంటి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ఐ